మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్, ఏషియన్ ఫర్ దట్ మ్యాటర్ గ్లోబల్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మనకు బుల్స్ ఆధిపత్యం కనిపిస్తోంది. ఆల్ మేజర్ ఏషియన్ ఇండిసెస్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో వీకెండ్ పార్టీ బుల్స్దే కాబోతోంది. ఈ వారం ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా 45-50 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. లాస్ట్ నైట్ నాస్డాక్ హైయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా కిందకు దిగి వచ్చినా కూడా మరొక రికార్డ్ హై దగ్గర వరుసగా 2వ రోజు క్లోజ్ అయింది. అండ్ ఇవాళ యుఎస్ మార్కెట్స్ సెలవు తీసుకుంటున్నాయి లాంగ్ వీకెండ్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ముందు. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే నిన్నే మనం మార్నింగ్ అనుకున్నాం నిఫ్టీ మనం గతంలో జనవరిలో చూసిన 12,400 లెవెల్ నుంచి మనం అక్కడి నుంచి నిఫ్టీ మార్చ్ 22 నాటికి 7,500 ఆ సమీపానికి రావడం చూసాం. సో అక్కడ నుంచి 61.8% రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో అంటే 10,551 ఈ లెవెల్ దగ్గరకు కనుక రాగలిగితే ఇక్కడ నుంచి మరొక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది ఉంటుందని. ఎందుకంటే మనం మండే చూసాం లో ఆల్మోస్ట్ 10,220 సమీపంలో మండేలో. సో అక్కడ నుంచి 300 పాయింట్లకు పైగా నిఫ్టీ నిన్న రికవర్ అయింది. నిన్నటికి 10,410 వాజ్ ది రెసిస్టెన్స్ లెవెల్. అక్కడ నుంచి ఆ లెవెల్ని సక్సెస్ఫుల్గా అధిగమించింది. ఇక అక్కడ నుంచి నిఫ్టీ పరుగు కొనసాగుతోంది. సో ఎందుకు పెరుగుతున్నాయి మార్కెట్స్ ఇలా అలా మనం ఈ జస్టిఫికేషన్స్ ఇచ్చుకుంటూ కూర్చునే దానికంటే కూడా లెట్స్ ఎంజాయ్ ది పార్టీ, లెట్స్ ఎంజాయ్ ది ర్యాలీ. అందరికీ మార్కెట్ పెరుగుతుంటే ఆనందమే కాబట్టి. ఇక మరొక ప్రధానమైన వార్త ఈ మార్నింగ్ మనకు కనిపిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకు ఇవాళ మరొక ఇన్వెస్ట్మెంట్ని ప్రకటించింది. 12th ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది కంపెనీ. ఏప్రిల్ 22 నుంచి ఇది 12వ చెక్ సంపాదించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈసారి ఐటీ మేజర్ మనం అందరం మన ల్యాప్టాప్లు మన పర్సనల్ కంప్యూటర్స్ వీటన్నిటిలోనూ వాడే చిప్స్ అన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది, ఇంటెల్. సో ఇంటెల్ ఈ రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో ఆల్మోస్ట్ 1,895 crores ఫర్ 0.39% స్టేక్ ఇన్వెస్ట్ చేస్తోంది. సో ఇట్స్ అ మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంటే అమౌంట్ వైజ్ కాదు, బట్ వరల్డ్స్ నెంబర్ వన్ చిప్ మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ జియో ప్లాట్ఫామ్స్ అంటే ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. అంతకుముందు ఫేస్బుక్ చేయడం చూసాం, కేకేఆర్ చేయడం చూసాం, ఇలా పెద్ద పెద్ద పేర్లు అందరూ రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయడం, గ్లోబల్ ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేయడం చూసాం. అండ్ ఇటువంటి కోవిడ్ కారణంగా అందరూ కొద్దిగా మొరల్స్ దెబ్బతినున్న సమయంలో కూడా రిలయన్స్ తన రికార్డ్ స్ప్రీని కొనసాగిస్తోంది ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ జియో ప్లాట్ఫామ్స్ సంపాదించడంలో. సో ఇప్పటిక రిలయన్స్ డెట్ ఫ్రీ, కంప్లీట్గా డెట్ ఫ్రీ అయిపోయినట్లే. అండ్ కంపెనీ ఒక డిజిటల్లీ గ్లోబల్లీ డిజిటల్ స్ట్రాంగ్ బ్రాండ్గా ఎమర్జ్ అవుతోంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే మనం పదే పదే రిలయన్స్ షుడ్ బీ ఇన్ వన్స్ పోర్ట్ఫోలియో అని గత 3-4 నెలలుగా అనుకుంటూనే ఉన్నాం. అదే జరుగుతోంది ఇప్పుడు. నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఇవి చాలా స్ట్రాంగ్గా పెరిగాయి ఈ మధ్యకాలంలో లిస్టింగ్ తర్వాత. సో ఎందుకంటే 1,760 రూపీస్ దగ్గర రిలయన్స్ కొనుక్కునే బదులు 800 రూపీస్కే పార్ట్లీ పెయిడ్ షేర్ వస్తుంది కదా, మిగతా డబ్బులు తర్వాత ఎప్పుడు కట్టుకోవడం కదా. ఈ క్యాలిక్యులేషన్స్ మార్కెట్లో చాలామందికి కనిపిస్తున్నాయి. సో అందుకని 1,700 పెట్టే బదులు 800 రూపీస్ అనే ఒక లాజిక్ అప్లై చేసి ఈ షేర్స్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ని విపరీతంగా కొంటున్నారు బోత్ హెచ్ఎన్ఐస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో రిటైల్ ఇన్వెస్టర్స్. సో కీప్ ఎన్ ఐ ఆన్ రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ప్రైస్ మూమెంట్. అలాగే మరొక వార్త, ప్రధానమైన వార్త, జూలై 31 నుంచి నిఫ్టీలో చేంజెస్ వస్తున్నాయి. వేదాంత ఏదైతే డీలిస్టింగ్ కోసం ఇప్పుడు ప్రయత్నిస్తోందో వేదాంతాన్ని తీసివేసి జూలై 31 నుంచి హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ స్థానంలో వస్తుంది. గుర్తుంటే మనం దివాళీకి ఇచ్చిన రికమెండేషన్స్లో స్ట్రాంగ్గా హెచ్డిఎఫ్సి లైఫ్ని మనం రికమెండ్ చేయడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి లైఫ్ నౌ రీప్లేసెస్ హెచ్డిఎఫ్సి సంబంధించిన ఆల్ గ్రూప్ కంపెనీస్ విల్ బి దేర్ ఇన్ ఇండెక్స్ ఎట్ 1 పాయింట్ ఆర్ ది అదర్ అండి. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గ్రూప్, అంత స్ట్రాంగ్ పెడిగ్రీ ఉన్న గ్రూప్, దీపక్ పరేఖ్ నాయకత్వంలో ఆ కంపెనీ హెచ్డిఎఫ్సిగా ప్రారంభమై ఆ తర్వాత బ్యాంకింగ్లోకి వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఆ తర్వాత ఇన్సూరెన్స్లో హెచ్డిఎఫ్సి లైఫ్ అని వచ్చి, అలాగే జనరల్ ఇన్సూరెన్స్లో హెచ్డిఎఫ్సి ఎర్గో కూడా ఉంది, అలాగే అది కూడా ఎప్పుడో లిస్ట్ చేస్తారు, అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్కి హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన స్టాక్స్. సో ఇందాక ఎలా అయితే రిలయన్స్ని మీ పోర్ట్ఫోలియోలో జాయిన్ చేసుకొని యాడ్ చేసుకోండి అని చెప్పాము, అలాగే ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ 1 హెచ్డిఎఫ్సి గ్రూప్ స్టాక్ ఉండాలి.
అది మీకు ఇష్టం వచ్చిన కంపెనీ. బట్ అదర్వైజ్ ఆల్ లిస్టెడ్ కంపెనీస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి రేపు ఎప్పుడో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ వెంచర్ కూడా ఉంది, అది కూడా ఎప్పుడో లిస్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా చాలా క్లీన్గా మంచి రోబస్ట్ బ్యాలెన్స్ షీట్స్తో ముందుకు వెళ్ళే కంపెనీస్. వాటికి ఎవరు ఏ వంక లేసే మాత్రం కూడా పెట్టడానికి ఆస్కారం లేని సంస్థలుగా వాటిని రూపుదిద్దిన ఘనత దీపక్ పరేఖ్ అండ్ టీమ్కి దక్కుతుంది. సో అవేవో ఎక్స్ట్రాడినరీగా మనకు 10 టైమ్స్ అవుతాయి, 20 టైమ్స్ అవుతాయని ఈ లెక్కలు పనికిరావు. అక్కడ ఇయర్లీ ఒక వార్మ్ గ్రోత్ ఉంటుంది, అంటే ఒక 20% రిటర్న్ ఇస్తూ ఉంటుంది. ఏదో బ్రేక్ నెక్ స్పీడ్లో హడావుడిగా పరిగెత్తేసి చకచకా ఎగబాకుదాం అనే ప్రయత్నం ఉండదు. బట్ దే విల్ గివ్ యూ వెరీ క్లీన్ అండ్ స్టేబుల్ రిటర్న్స్, ఒక స్థిరమైన స్థిమితంతో కూడిన ప్రతిఫలం ఆదాయం రావాలి అంటే ఇన్వెస్ట్ ఇన్ హెచ్డిఎఫ్సి గ్రూప్ స్టాక్స్ అని మనం నిస్సందేహంగా నిర్భయంగా చెప్పుకోవచ్చు. సో అలాగే మరొక ప్రధానమైన వార్త ఇంకోటి కనిపిస్తుంది, మదర్సన్ సుమి. ఈ కంపెనీ తన బిజినెస్ రీస్ట్రక్చర్ చేస్తోంది. సో తనకున్న డెట్ని తగ్గించుకొని ప్రయత్నం చేస్తోంది. ఈ కంపెనీ మనందరికీ తెలుసు గ్లోబల్గా చాలా బిజినెస్ చేస్తుంటుంది, డొమెస్టిక్గా కంటే కూడా వీళ్ళకి యూరోప్లో, చైనాలో, ఇలా గ్లోబల్గా మనం ఇప్పుడు ఒక డీగ్లోబలైజ్డ్ వరల్డ్లో ఉన్నాం మనం. సో ఏ కంట్రీకి ఆ కంట్రీ తన ఓన్ ఎకానమీని, తన పనుల్ని, తన వ్యవహారాలను చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. సో అటువంటి సమయంలో గ్లోబల్గా ఏ కంపెనీస్కైతే ఎక్కడ అంటే ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం కంటే ఆయా దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉండి అక్కడ డొమెస్టిక్ డిమాండ్కి మీట్ అయ్యే విధంగా ఏ కంపెనీలు ఉన్నాయి అని మనం లెక్కించడం మొదలు పెడితే మదర్సన్ సుమి ఆ స్థానం అందులో ఉంటుంది, ఆ జాబితాలో. కాబట్టి మదర్సన్ సుమి ఇవాళ చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య బాగా పెరిగింది కూడా లోవర్ లెవెల్స్ నుంచి. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 60 రూపీస్ నుంచి ఇప్పుడు 103-105 రూపీస్ సమీపంలో ఎక్కడ ఉంది. కాబట్టి మదర్సన్ సుమి ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్. అలాగే జేబీ కెమికల్స్ ఈ కంపెనీని కూడా కేకేఆర్ వాళ్ళు 45% స్టేక్ తీసుకుంటున్నారని వార్త వచ్చింది. సో జేబీ కెమికల్స్ ఎప్పటి నుంచో ఉన్న వార్త ఇది, నిన్న అధికారికంగా వెలువడింది. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా మనకు మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళుతున్నాయి అండ్ న్యూ హైస్ దిశగా మళ్ళీ బహుశా అంటే ఇమీడియట్గా జరగకపోవచ్చు, మేబీ ఇన్ ది నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ న్యూ హైస్ మళ్ళీ టచ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ లిక్విడిటీ మార్కెట్స్ని చేజ్ చేస్తుంది, స్టాక్స్ని చేజ్ చేస్తుంది. నెలని సేవంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో చాలా పాజిటివ్ వార్తలు కనిపిస్తున్నాయి మనకు ఈ ఫ్రైడే మార్నింగ్. అటు రిలయన్స్లో కావచ్చు, అలాగే రిలయన్స్ మరొక జియో జూమ్ లాంటి ఒక ప్లాట్ఫామ్ను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తుందని వార్తలు వచ్చాయి. సో అలాగే రకరకాల స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్తో పాటు ఇండెక్స్ ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్. మీరు ఎటువంటి వ్యూతో ఉన్నారు ఈ సమయంలో? క్లియర్ గా మనం చూస్తున్నామండి, గ్లోబల్ క్యూస్ కూడా అనమాట మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు యుఎస్ లో నిన్న అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా వచ్చిన తర్వాత అక్కడ దాదాపు మార్కెట్ 400 పాయింట్స్ పైన డౌట్ పెరిగి లాస్ట్ లో కొంచెం కరెక్ట్ అయినా కూడా వీక్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ గెయిన్స్ ఈ 6 వీక్స్ వచ్చింది, బోత్ డౌ గానీ నాస్డాక్ గానీ అనమాట. కాబట్టి గ్లోబల్లీ స్టాక్స్ పాజిటివ్ మోడ్ లో ఉన్నాయి, కాస్త ఎకానమీస్ రికవర్ అవుతున్నాయి పోస్ట్ లాక్డౌన్ డిఫరెంట్ కంట్రీస్ లో అని చెప్పేసి ఏదైతే కనుక ఫీడ్బ్యాక్ వస్తుందో దాంతో మార్కెట్స్ కూడా కొంచెం స్టెబిలిటీ వస్తుంది. సేమ్ థింగ్ మనం ఇవాళ చూసాం, ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి మార్నింగ్ నుంచి అనమాట. అండ్ మన మార్కెట్ నిన్న మనం చెప్పినట్టే ప్లస్ వీక్లీ ఏదైతే ఇండెక్స్ ఎక్స్పైరీ ఉందో దాని షార్ట్ కవరింగ్ లో కూడా మార్కెట్స్ షార్ప్ గా పెరగటం చూస్తాం. అదే మొమెంటం కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. నేను రిపీటెడ్ గా చెప్పాను 10,400-10,500 బ్యాండ్ ఏదైతే ఉందో అది క్రాస్ అవ్వగలిగితే కనుక నిఫ్టీ ఖచ్చితంగా 11,000 ఒకసారి టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. 11,000 కాల్ ఆప్షన్స్ బాగా బై చేస్తున్నారు, మంత్లీ ఆప్షన్స్ వీక్లీ ఆప్షన్స్ కాదనమాట. కాబట్టి ఈ సిరీస్ లో ఒకసారి అది టచ్ చేసే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయండి. మన ఎకానమీ వరకు వస్తే కనుక ఏదైతే పెట్రోల్ డీజిల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో రిఫైనరీస్ దగ్గర నియర్ నార్మల్ కి వచ్చిందని ఏదైతే చెప్పారో అదేవిధంగా ఆటో సేల్స్ నెంబర్స్ వచ్చిన రోజున కూడా మనం చెప్పాం మార్కెట్స్ స్టేబుల్ గా ఉంటే కనుక ఆటో స్టాక్స్ కొనమని. నిన్న ఆటో స్టాక్స్ ఎట్లా పెర్ఫామ్ చేసినా కూడా చూసాం హీరో మోటో కార్ దాదాపు 5% పైన పెరగటం ఇట్లానమాట. కాబట్టి మార్కెట్ లో పెరిగింది కదా అని షార్ట్స్ చేయకుండా ఏదైతే కనుక విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ ను పికప్ చేయటం మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు ఎఫ్ఐ సెల్లింగ్ కూడా ఏదైతే ఉందో గత వారంలో దాదాపు తగ్గుతా వచ్చింది, నిన్న కేవలం 500 కోట్లు వచ్చేయండి అన్నారు. ఒక పక్కన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బాగా కొంటున్నాయి కంటిన్యూస్ గా, దాదాపు ఎవ్రీ డే 1,000 క్రోర్స్ ప్లస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నాయి. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్
మన మైక్రో ఎకనామిక్ డేటా అనుకున్నంత బ్యాడ్ రాదు అనేది జీఎస్టీ నెంబర్స్ కూడా క్లియర్లీ రిఫ్లెక్ట్ చేసింది. ఇంత లాక్డౌన్ అన్ని కూడా ఉన్నా జూన్ 2019 కి కంపేర్ చేస్తే కనుక జూన్ 2020 క్వార్టర్ ఎండింగ్ అన్నమాట ఏదైతే చూసామో దాదాపు 51% జీఎస్టీ కలెక్షన్ వచ్చింది, విచ్ ఇస్ రిమార్కబుల్. ఎందుకంటే 2 మంత్స్ కంప్లీట్ లాక్డౌన్ ఉన్న పీరియడ్ లో ఈ మాత్రం జీఎస్టీ కలెక్షన్ వచ్చిందంటే డెఫినెట్లీ ఎకానమీ కొంచెం రికవర్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇండికేషన్. ఇవన్నీ కూడా మార్కెట్స్ ఫ్యాక్టర్ చేస్తాయి, డిస్కౌంట్ చేస్తాయి. అదేవిధంగా లాస్ట్ మంత్ ది బ్యాంక్ క్రెడిట్ కూడా మనం చూసాం, ఫోర్ట్నైట్ జూన్ 19 ఎన్నింది డేటా ఏదైతే నిన్న రిలీజ్ చేశారో దాన్ని బట్టి చూస్తే దాదాపు 6% ప్లస్ బ్యాంక్ క్రెడిట్ కూడా పెరిగింది, డిపాజిట్స్ కూడా పక్కన 11% పెరిగింది. కాబట్టి ఏదైనా సరే కొంచెం స్టెబిలిటీ ఫైనాన్షియల్స్ లో కూడా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తోంది. పోస్ట్ మొరటోరియం ఆఫ్ ఈఎంఐస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అనుకున్నంత ఏదైతే కనుక ఎల్పిఎస్ భయం కానీ బ్యాడ్ లోన్స్ భయం ఉందో అది కూడా అన్నమాట ఉండకపోవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఓవరాల్ మార్కెట్స్ కనుక బై సెప్టెంబర్ 8 లోపల గాడిలో పడతాయి అని చెప్పేసి మార్కెట్ డిస్కౌంట్ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అని అనుకోవచ్చు. డెఫినెట్లీ సెక్టర్ రొటేషన్ అయితే ఉంటుంది. మనం చూసాం సెలెక్ట్ స్టాక్స్ ఏ విధంగా పడుతున్నాయి కొన్ని, ఎందుకంటే రిజల్ట్స్ అనే కాకుండా సమ్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉంటే లైక్ గ్లెన్మార్క్ లాంటిది అనమాట, హై నుంచి అట్లా క్రాష్ అయింది. ఎఫ్ఎండ్ఓలో అయితే బ్యాన్ లో కూడా ఉంది, గ్లెన్మార్క్ సెయిల్ అండ్ వోడాఫోన్ టోటల్లీ ఓవర్ బాట్ అయిపోయింది కాబట్టి బ్యాన్ లో ఉన్నాయన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకో 11 స్టాక్స్ కొత్తగా కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని అంటున్నారు ఎఫ్ఎండ్ఓలో అనమాట బై ఆగస్ట్ కి. దట్ ఆల్సో షుడ్ బి పాజిటివ్ ఎందుకంటే దాదాపు 3-4 ఫార్మా స్టాక్స్ కూడా ఎంటర్ అవుతాయి అని అంటున్నారు. కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళా ఫార్మాన్ అనమాట షుడ్ బి వెరీ యాక్టివ్ అనమాట ఈ మంత్ లో కన్సాలిడేట్ అయ్యి, ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎఫెండ్ కూడా వస్తాయి కాబట్టి. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం మంచి రోబస్ట్ షేప్ లో ఉన్నాయి, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టైం అప్పుడు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కూడా లార్జ్ కంపెనీస్ ఎట్లా పికప్ చేస్తున్నారో మనం చూసాం. జేబీ కెమికల్స్ ని 54% దాదాపు అనమాట స్టేక్ ని కేకేఆర్ గ్రూప్ కొంటం చేసాం, దాదాపు 3,000 కోట్ల పై చిల్కు డీల్. ఈ మధ్య పిరమల్ ఎంటర్ప్రైజెస్ లో కార్యాలయాలు కొంటం చేసాం, మళ్ళీ ఇప్పుడు జేబీ కెమికల్స్ కూడా కేకేఆర్ కొంటాం అంటేనే ఫార్మాలో ఎంత ఇంట్రెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ చూపిస్తున్నారనే చూడదు. చిన్న కంపెనీ కూడా ఒక సీక్వెన్స్ సైంటిఫిక్ లో కూడా కార్యాలయాలు దాదాపు 70% ఈక్విటీ బై చేసింది. కాబట్టి ఈ ఇండస్ట్రీ ఫార్మాలో మాత్రం డెఫినెట్లీ సెలెక్ట్ స్టాక్స్ విల్ బి మల్టీ బ్యాగర్స్ అండి నెక్స్ట్ 1 ఇయర్ లో, ఎందుకంటే ఇట్ విల్ నాట్ బి 40-50% రిటర్న్స్ కూడా దాదాపు 3-4 టైమ్స్ గ్రో చేసే పాసిబిలిటీ ఉన్నాయి. లైక్ చిన్న కంపెనీస్ లైక్ సీక్వెంట్ కానీ ఆర్ ఏబీ కెమికల్స్ ఇప్పుడు 750 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నా, అక్కడి నుంచి కూడా 1500 వరకు వెళ్ళే పాసిబిలిటీ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తుంది. ప్లస్ యాజ్ యూజువల్ ఇండెక్స్ కి ఒక ఐరన్ పిల్లర్ అయితే ఉంది ఇప్పుడు రిలయన్స్. ఎప్పటికప్పుడు రిలయన్స్ లో న్యూస్ వచ్చినప్పుడు అనమాట ఆటోమేటిక్ రిలయన్స్ కదలటం కొంచెం దాంతో ఇండెక్స్ నిలబడిపోవటం కూడా మనం చూసాం. ఇవాళ ఇంటెల్ ఇన్వెస్ట్మెంట్ అందులో రావటం కూడా మళ్ళా పాజిటివ్. అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే టేక్ ఓవర్ చేస్తున్నారో అది చేసి జియో ప్లాట్ఫామ్ కి అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇన్వెస్టర్ బై అండ్ క్లైంట్స్ డోంట్ వరీ అబౌట్ నియర్ టర్మ్ ఫ్యూచర్ అని చెప్పేసి అని అంటారు. రైట్. సో ఇక చిన్న విరామం తర్వాత బాలగారు రవీంద్ర గారితో మాట్లాడదాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది మనం గమనిస్తున్నాం మార్కెట్స్లో, అటు ఇండెక్స్తో పాటు ఇటు మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా చాలా స్ట్రాంగ్ మూమెంటం అనేది మనం గమనిస్తున్నాం. సో ఎటువంటి మిడ్ క్యాప్ ఐడియాస్ మీ దగ్గర ఉన్నాయి? యా బేసికలీ మిడ్ క్యాప్లో వెరీ స్ట్రాంగ్ గ్రోత్ అట్లీస్ట్ కరెంట్ ట్రెండ్ లో మాత్రం అగ్రి బేస్డ్ స్టాక్స్ ఆగ్రోకెమికల్స్ అండి. ఆగ్రోకెమికల్స్ విల్ డూ ఎక్స్చేంజ్ కదా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ థింగ్స్ కి డెత్ బర్డన్ లేదు. ఫర్ ఇన్సెక్టిసైడ్ కానివ్వండి, ధనుక కానివ్వండి, అండ్ పిఐ ఇండస్ట్రీ ట్రైంగ్ టు రేస్ ఆల్మోస్ట్ 1500-2000 crores. ఇట్స్ ఎ వెరీ కంపెనీ, ఇట్ హాస్ క్రియేటెడ్ వెల్త్. గత 10-15 ఏళ్లలో చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసింది. సో ఆగ్రోకెమికల్ కంపెనీ ఎస్పెషలీ సీడ్ కంపెనీస్ ఇటువంటివి డెఫినెట్లీ దే విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ టు స్మాల్ క్యాప్ ప్లేయర్స్ కరెంట్లీ. సో అలా వీటిల్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎందుకంటే ఎక్సలెంట్ మాన్సూన్, బంపర్ క్రాప్ దిస్ ఇయర్.
దిస్ విల్ బి ద బెస్ట్ క్రాప్ ఇన్ అబౌట్ ఎ ఫ్యూ డికేడ్స్. సో ఆ కారణం వల్ల అదొకటి. అండ్ సెకండ్ రంగ్ ఫైనాన్షియల్స్ మనం గత 10-15 ఇయర్స్ గా చెప్తూనే ఉన్నాం, విత్ స్ట్రాంగ్ పెడిగ్రీ అంటే మంచి మేనేజ్మెంట్ ఎవరైతే బ్యాక్ చేస్తున్నారో, నాట్ ద ఆడ్ వన్స్ పక్కన పెడితే లైక్ చోళమండలం కానివ్వండి, ఎంఎన్ఎం ఫైనాన్స్ కానివ్వండి, ఇవన్నీ దే ఆర్ బ్యాక్ బై వెరీ స్ట్రాంగ్ ప్రమోటర్ గ్రూప్స్. కాబట్టి ఐ థింక్ సచ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆల్సో విల్ హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్యూచర్. సిమిలర్లీ ఇప్పుడు ఆటోమొబైల్ సేల్స్ కొద్దిగా బిజినెస్ లో మనం చూసాం, ఇట్స్ స్టార్టింగ్. సబ్సిక్వెంట్లీ విత్ పాసింజర్ కార్ అండ్ కమర్షియల్ వెహికల్స్ కు నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ కూడా స్ట్రాంగ్ గా వస్తుంది. కాబట్టి సెలెక్టివ్ గా ఆటో ఆన్సిలరీ అండ్ ఆటో ఆన్సిలరీస్ లో మనకి మీడియం స్మాల్ క్యాప్ ఐడియాస్ చాలా దొరుకుతాయి. సో లార్జ్ క్యాప్ అంటే ఇట్స్ ఓన్లీ ఆటోమొబైల్ కంపెనీస్. సో ఆటో ఆన్సిలరీ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. మీరు ఇందాక మెన్షన్ చేసినప్పుడు హెచ్డిఎఫ్సి గ్రూప్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఏదైతే మనకి ఎంఎస్సీఏలో తెలిసింది, అండ్ అలాగే హెచ్డిఎఫ్సి ఇస్ ట్రైంగ్ టు రేజ్ ఆల్మోస్ట్ 1 to 1.5 lakh crores మధ్యలో హ్యూజ్ మనీ. సో అటువంటి కంపెనీస్ కూడా దే విల్ సబ్సిక్వెంట్లీ ఇన్వెస్ట్ ఇన్ మెనీ స్టార్ట్అప్స్ దగ్గర నుంచి, యూనో ఎస్టాబ్లిష్ కంపెనీస్ దగ్గర నుంచి. సో హెచ్డిఎఫ్సిలో మనకి లైఫ్ ఒకటింది, ఐసిఐసి ప్రుడెన్షియల్ లైఫ్ ఒకటింది, అలాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లో హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ పక్కన పెడితే నిప్పాన్ అసెట్ ఈజ్ ఆల్సో కోటింగ్ అరౌండ్ 300 level. ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు రేపు ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అనేది ఓన్లీ త్రూ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్ ఆర్ డెట్ లోనే వస్తాయి. కాకపోతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఇలా హైలీ సెలెక్టివ్ గా అబౌట్ 5 to 7 సెక్టర్స్ మనం రెగ్యులర్లీ అందరం చెప్తూనే ఉన్నాం. అటువంటి వాటిలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐడియాస్ చాలా స్ట్రాంగ్ గా దొరుకుతాయి. బట్ ఒకటే ఏంటంటే జంక్ స్టాక్స్ ఎంచుకోకుండా ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మధ్య అది కూడా ఒక ట్రెండ్ చూసాం, అవి పక్కన పెట్టి డెట్ లేని కంపెనీస్ రీజనబుల్లీ గుడ్ మేనేజ్మెంట్ విత్ స్ట్రాంగ్ గ్రోత్ రేట్స్, అటువంటి కంపెనీస్ లో ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ అంటే మనం మిస్ అయిపోయామా అనే భావన లేకుండా ఎవ్రీ డిక్లైన్ లో ఈ 5 to 7 సెక్టర్స్ లో కొనుగోలు చేస్తే రాబోయే 2-3 ఇయర్స్ లో బాగా లాభసాటిగా ఉంటుంది. రైట్. సో మార్నింగ్ రాజేంద్ర గారు, ఎటువంటి వీకెండ్ ఇంట్రాడే అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ నిన్న మనం చెప్పడం జరిగింది, ఇన్ కేస్ 10,513 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక, విచ్ వాస్ 200 మూవింగ్ యావరేజ్, అక్కడ నుంచి ఒక షార్ప్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందని ఐ థింక్ ఆ కన్ఫర్మేషన్ నిన్న రావటం చూసాం. సో మోర్ ప్రూఫ్ కావాలి అంటే కనుక నిన్నటి హై అబౌవ్ క్లోజ్ అవ్వాలి, విచ్ ఇస్ 10,598. బట్ ఏదైనప్పటికీ నిన్న లాంగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు దే షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అట్ 10,393, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 140-150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోగలితే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 350 to 500 points అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే నిన్న మనకి బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేట్ ఎక్కువ చేయలేదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ స్టాక్స్ అండ్ అదర్ సెగ్మెంట్స్ మార్కెట్ బాగా పెరగడం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ 22,500 క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ చాలా షార్ప్ గా వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని కూడా చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. బట్ నిఫ్టీ బ్రేక్అవుట్ రావటం చూసాం కాబట్టి వన్ షుడ్ బి లాంగ్ అని నా ఉద్దేశం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్ హై చూస్తే కనుక 22,479 అండ్ ఆల్మోస్ట్ దాని అబౌవ్ క్లోజ్ అవుతే ఒకసారి ప్రాబ్లీ అక్కడ నుంచి 24,000 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 1,500 points ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి, 21,784 కింద స్టాప్ లాస్ ఇస్ కంపల్సరీ, ఎందుకంటే గ్లోబ్ మార్కెట్ రివర్స్ అయినప్పుడు మనం కూడా డెఫినెట్లీ కరెక్షన్ గురయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే రైట్. సో కొన్ని మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం. శ్రీహర్ష మెయిల్ పంపించారు, యాక్సిస్ బ్యాంక్ కొన్నారట 424 లో 230 షేర్లు, హోల్డ్ చేయొచ్చా, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు రాజేంద్ర గారు? యాక్సిస్ బ్యాంక్ ప్రాబ్లీ ఉన్న ప్రైవేట్ సెగ్మెంట్ లో కొద్దిగా వీక్ ఉందని చెప్పొచ్చు అండి. రీజన్ ఏంటంటే కానీ ఏప్రిల్లోనే 485 హై ఫామ్ అయి దాని తర్వాత స్ట్రగుల్ అవుతుంది. ఇన్ కేస్ ట్రేడింగ్ బెట్ అయితే కనుక డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి, లేదంటే 398 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ దేర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి, ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఉండాలంటే ఐ థింక్ కోటక్ ఈస్ ద బెటర్ ఐడియా ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సత్యరాజు వైజాగ్ నుంచి అడుగుతున్నారు, ఆర్ఐఎల్ కొన్నారు 1470 లో, ఇక్కడ హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, అలాగే బాటా ఇండియా మార్ట్ డి మార్ట్ ఇలాంటి షేర్లు ఈ రేట్లో కొనొచ్చా? కుటుంబరావు గారు, హోల్డ్ చేయమంటాను, డౌటే లేదు, ఎందుకంటే స్టాక్ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన మస్ట్ అన్నమాట, అందుకని చెప్పేసి హోల్డ్ చేయమంటాను. బాటా కూడా కరెంట్ లెవెల్స్ మాత్రం డెఫినెట్లీ మీడియం టర్మ్ కి గుడ్ బెట్ అవుతుందండి. డిమార్ట్ మాత్రం కొంచెం అలర్ట్ గా ఉండమంటాను స్టాక్, ఎందుకంటే టూ మెనీ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంది గ్రూప్. మధ్య ఇండియా సిమెంట్స్ చూసాం, ఆ తర్వాత మళ్ళా రీసెంట్లీ కూడా
వేరే కంపెనీ ఏది మన ఆంధ్ర పేపర్ లో ఇన్వెస్ట్ చేయటం కూడా చూసాం అన్నమాట. కాబట్టి కొంచెం డిమార్ట్ హైయర్ లెవెల్స్ లో ఎగ్జిట్ అవటం బెటర్, ఆల్రెడీ కొనుంటే లేకపోతే మాత్రం అవాయిడ్ చేయమంటారు ప్రజెంట్. అలాగే ఎవరైనా రిలయన్స్ ఈ టైంలో కొనాలనుకుంటే డూ యూ అడ్వైజ్ ఫుల్లీ పేడ్ షేర్స్ ఆర్ పార్ట్లీ పేడ్ షేర్స్? పార్ట్లీ పేడ్ షేర్ కొనమని చెప్తాను నేను వసంత్ గారు. ఎట్లయినా డెఫినెట్లీ, ఎందుకంటే వన్ ఇయర్ వ్యూతో ఉందాము అనుకున్నారు, అది ఫుల్లీ పేడ్ అయ్యే వరకు పార్ట్ అమౌంట్ మనకి ఖర్చు అవుతుంది కాబట్టి డెఫినెట్లీ పార్ట్లీ పేడే బై చేయమంటారు. ఓకే, సూర్య పద్మ అడుగుతున్నారు, ఎస్బీఐ కార్డ్స్ ఎలా టైట్ ఐపీఓలో అలాగే ఫెడరల్ బ్యాంక్ షేర్స్ 72 ఉన్నాయి, ఈ రెండు ఏం చేయొచ్చు? బాలగారు హోల్డ్ చేయొచ్చా ఈ రెండు? హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఎస్బీఐ కార్డ్స్ ఈ మొరటోరియం ఇవన్నీ వలన ఇట్స్ ఓన్లీ లిస్టెడ్ కంపెనీ ఇన్ ద కార్డ్ సెగ్మెంట్ కాబట్టి ఐ థింక్ పోస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ప్రాబ్లీ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవ్వగానే దే విల్ డూ వెరీ వెల్. సో కరెక్ట్ అలాట్మెంట్ కాబట్టి హోల్డ్ చేయమని చెప్తానండి. ఫెడరల్ బ్యాంక్ ఐ థింక్ డెఫినెట్లీ హోల్డ్ చేయాలి, ఉన్న వాటిలో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్యాంక్స్ విచ్ హస్ గాట్ ఎక్స్పోజర్ ఇన్ టు ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టర్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్స్ లో దిస్ ఇస్ అనదర్ వన్ స్ట్రాంగ్ టేక్ ఓవర్ క్యాండిడేట్ కూడా. సో ఇందులో కూడా పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు, మాకి ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి రెండు కూడా హోల్డ్ చేయమని చెప్పి. శ్రీకాంత్ అడుగుతున్నారు, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అని పెరిగినా కూడా జ్యోతి ల్యాబ్స్ ఎందుకు పెరగడం లేదు, ఏదైనా కారణం ఉందా? పర్టికులర్లీ ఒక కారణం అంటే లేదండి, ఐ థింక్ కరెంట్ ప్రైస్ లో మాత్రం హోల్డ్ చేయాలి ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే మాత్రం. ఫ్రెష్ గా కూడా పీపుల్ క్యాన్ బై, ఎందుకంటే జ్యోతి ల్యాబ్స్ ఫస్ట్ దే ఓన్లీ స్టార్టెడ్ యాజ్ ఆప్టికల్ వైట్నర్ కంపెనీ, సబ్సిక్వెంట్లీ వాళ్ళు ఈ డిటర్జెంట్స్ కానివ్వండి తర్వాత ఈ మస్క్ రిపెలెంట్స్ ఇటువంటి వాటిలో వెళ్ళి కంప్లీట్లీ హెంకెల్తో ఒకప్పుడు దేవర్ టుగెదర్, ఐ థింక్ ఇప్పుడు దే విల్ ఎక్స్పాండ్ ద ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. సో డొమెస్టిక్ ఫోకస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో వెరీ రీజనబుల్ వాల్యుయేషన్, గతంలో అంత గ్రోత్ లేకపోయినా ఇక ముందు వచ్చే అవకాశం ఉంది, కరెంట్లీ హోల్డ్ చేయమండి. సో ఇవాళ ఒక వార్త కూడా గమనిస్తున్నాం మనం జ్యోతి ల్యాబ్ సంబంధించి, వాళ్ళు ఒక కొత్త ప్లాంట్ ఫర్ డిష్ వాష్ పౌడర్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీని కూడా స్టార్ట్ చేశారని వార్త వస్తుంది. తర్వాత ఎస్కార్ట్స్ ఉన్నాయట చక్రవర్తి దగ్గర 170 రూపీస్లో, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ హోల్డ్ చేయాలి, ఎందుకంటే 170 అంటే చాలా చాలా లో రేట్ లో కొన్నట్టు అయినా డెఫినెట్లీ కరెంట్ లెవెల్స్ లో కూడా లాస్ట్ క్వార్టర్ ఇది లాస్ట్ మంత్ ట్రాక్టర్ సేల్స్ అన్ని కూడా చూస్తే కనుక స్టాక్ ఈజీగా 1300 లెవెల్స్ వరకు వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది హోల్డ్ అండి. శివ కౌశిక్ బాటా ఇండియా కొన్నారు 1310 రూపీస్లో, 125 షేర్స్ లాస్ట్ బుక్ చేసి దీపక్ నైట్రేట్ లో ఆర్ అమరాజ బ్యాటరీస్ లో ఎంట్రీ వచ్చా? రాజేంద్ర గారు, ఐ థింక్ బాటా ఇండియా కూడా టెక్నికల్లీ బానే ఉందండి సార్, దీనిలో లాస్ బుక్ చేసి దానిలో షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా లేదు. ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కనుక క్లోజింగ్ బేసిస్ లో 12:30 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. నా ఉద్దేశం లేదు మళ్ళా 1440 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ కి, ఫ్రెష్ మనీ ఏమైనా ఉంటే కనుక దీపక్ నైట్రేట్ లో డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, వెంకటేష్ అడుగుతున్నారు, గోల్డ్ ఈ సమయంలో కొనుక్కోవడానికి జ్యువెలరీ పర్పస్తో కొనుక్కోవచ్చా ఆర్ వెయిట్ చేయొచ్చా? సో గోల్డ్లో మరి మీరు వెయిట్ చేస్తే చాలా ప్రమాదం జరిగిపోయే పరిస్థితి కనిపిస్తుందండి. సో మీరు కొనాలనుకున్న ఎప్పుడైనా సరే గోల్డ్లో ఎనీ డే, అది హై రేట్ దగ్గర అయినా లో రేట్ దగ్గర అయినా సరే కొనాలనుకున్నప్పుడు కొనేసేయండి, డోంట్ వెయిట్ ఫర్ ప్రైస్ టు కమ్ డౌన్. ఎందుకంటే ఇప్పుడున్న అన్సర్టెన్ కండిషన్స్లో పరిస్థితుల్లో గోల్డ్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఏమీ కనపడలేదు, ఎప్పుడైనా చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే రావచ్చు, బట్ ఇట్ ఈజ్ ఇంచింగ్ టువర్డ్స్ $1900 ఇంటర్నేషనల్లీ. కాబట్టి తప్పకుండా కొనాలనుకున్నప్పుడు 50% అట్లీస్ట్ కొనేసేయండి, మిగతా 50% ఏదైనా కరెక్షన్ కోసం వెయిట్ చేస్తే చేయొచ్చు. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, ఎంజాయ్ యువర్ వీకెండ్.